వర్షాకాలం మనకు పగలు తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈ వర్షాకాలంలో మన ఇల్లు మంచి సువాసనతో శుభ్రంగా ఉండడానికి అలాగే కమ్మనైన కూర, వీటితో పాటు దగ్గు జలుబు నుంచి రిలీఫ్నిచ్చే ఒక మంచి హెల్దీ టిప్ని కూడా షేర్ చేయబోతున్నాను. ముందుగా వర్షాకాలం వస్తుందంటే ప్రతి ఒక్కరూ భయపడేది బట్టల విషయంలో. బట్టలు ఆరాలంటే ఎండుండదు, ఇవన్నీ ఏం చేయాలని చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. మార్కెట్లో మనకు చాలా రకాల క్లాత్ డ్రైయింగ్ స్టాండ్స్ ఉంటాయి, వాటినైనా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఇంట్లోనే దారం లేదా మనకు నైలాన్ స్ట్రింగ్స్ వస్తాయి కదా, వాటిని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నైటే మనం ఫ్యాన్ డ్రై చేసుకుంటే కనుక మార్నింగ్ అంతా అన్ని బట్టలు డ్రై అవుతాయి. దీంతో బట్టలు మనకు స్మెల్ కూడా రాకుండా ఉంటాయి. ఈ కాలంలో ముఖ్యంగా మనం కిచెన్లో ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. గ్యాస్ కౌంటర్ టాప్ కానీ సింక్ ఏరియా కానీ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే వర్షాకాలంలో జలుబు దగ్గు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఒక చక్కటి కషాయాన్ని చేసి చూపించబోతున్నాను. దీనికి ఉపయోగించేవన్నీ కూడా మనకు న్యాచురల్గా ఇంట్లో దొరికేవే. 2 తమలపాకులు, సరస్వతి ఆకు, అలాగే కొన్ని తులసాకులను తీసుకోవాలి. దీంతోపాటు అల్లం కూడా చాలా మంచిది. ఎక్కువ ఘాటు లేకుండా 1 ఇంచ్ అల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆకుల్ని, తమలపాకుల్ని కానీ లేకపోతే సరస్వతి ఆకుని, వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఆ రసం మనకు నీటిలోకి బాగా ఇంకుతుంది. ఇందులో ఉపయోగిస్తున్న తమలపాకులు కానీ, సరస్వతి ఆకు, తులసి ఆకులు ఇవన్నీ కూడా మనకు ఇన్ఫెక్షన్స్ తగ్గించి త్వరగా కఫాన్ని పోగొడతాయి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాం కదా, దాన్ని కూడా బాగా దంచి ఆ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. చిన్నపిల్లలు కంటిన్యూస్గా దగ్గుతుంటారు, దాదాపు ఇది 1 ఇయర్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు. వీటన్నింటినీ కూడా ఆ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనకు వామ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా నలిపి అందులో వేసుకోవాలి. వీటన్నిటితో పాటు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా ఇన్ఫెక్షన్స్ని బేలో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిటికెడు పసుపు వేసి వాటర్ మనకు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. వర్షాకాలంలో బాయిల్ చేసిన వాటర్ తాగుతుంటాం కదా, దానిలో కూడా 1/2 నుంచి 1 టీ స్పూన్ వరకు వాము వేసి ఉడికిస్తే చాలా మంచిది. ఎలాంటి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. కషాయం అలాగే వాటర్ని బాయిల్ చేస్తూ మరోవైపున గ్రైండర్ వేసుకుంటున్నాను. కిచెన్లో ఉన్నప్పుడు దాదాపు 2-3 వర్క్స్ని ఇలా కంబైన్ చేసి చేసుకుంటుంటాను. దీంతో మనకు టైం చాలా సేవ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బియ్యం నానపెట్టాను ఇడ్లీకి. దీనిలో వచ్చేసరికి ఇడ్లీ రైస్, మినప్పప్పు, అలాగే శనగపప్పు, దాంతోపాటు కొన్ని మెంతులు వేసి నానపెట్టుకున్నాను. ఇలా మార్నింగ్ లేచినప్పుడు కానీ లేకపోతే పడుకునే ముందు నానబెట్టుకున్నా సరే మనకు పని త్వరగా అవుతుంది. ఎందుకంటే నానడానికే మనకు 4-6 అవర్స్ పడుతుంది. ఒక పక్కన గ్రైండర్ వేసుకున్నాను కదా, మరోవైపున కషాయం కూడా రెడీ అయింది. ఇక దీన్ని ఫిల్టర్ చేసి పిల్లలిద్దరికీ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకు దాదాపు 1/4 గ్లాస్ అవుతుంది. అప్పటి వరకు మరిగించుకోవాలి. వర్షాకాలమైనా చలికాలంలోనైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారంలో ఒకరోజు ఇలా కషాయాన్ని తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్గా ఉంటాయి. పెద్దవాళ్ళైతే కషాయాన్ని మనం టీ కాఫీ తీసుకుంటాం కదా, ఆ వేడితో తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలైతే కనుక కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు దీన్ని చల్లారిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా ఒక మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. హెల్త్కి సంబంధించిన ఒక మంచి టిప్ చూసారు కదా, ఇప్పుడైతే ద మోస్ట్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. పూజ గదిలో కానీ, గుమ్మం దగ్గర కానీ, అలాగే తులసమ్మ దగ్గర ముగ్గులు వేయడానికి రంగోలీ స్టెన్సిల్స్ని యూస్ చేసినప్పుడు వీడియోస్లో చూసి చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు మీరు యూస్ చేసే రంగోలీ స్టెన్సిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. అయితే ఈ రంగోలీ స్టెన్సిల్స్లో మెయిన్గా నేను గమనించింది కాస్ట్లీ అండి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి మార్కెట్లో. మన వ్యూవర్స్కి ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను కదా, నేను చూపించే ప్రోడక్ట్స్ క్వాలిటీ అయినా సరే లేకపోతే కాస్ట్ విషయంలోనైనా రీజనబుల్గా ఉంటేనే మన వ్యూవర్స్కి షేర్ చేస్తానని. అలాంటి స్టెన్సిల్స్ మనకు రీజనబుల్ ప్రైజెస్లో రావడానికి ఇంత టైం పట్టింది. ఈ రంగోలీ స్టెన్సిల్స్ నేను ఆర్యా రంగోలీ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను. క్వాలిటీ బాగుంది, అలాగే కాస్ట్ వైజ్ కూడా మనకు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి.
గుమ్మం దగ్గర కానీ లేకపోతే పూజగదిలో వేసుకోవడానికి ఈ రంగోలీ స్టెన్సిల్స్ అయితే చాలా బాగుంటాయని కొంత కలెక్షన్ తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, అందమైన లక్ష్మీ వెంకటేశ్వరులు అలాగే లక్ష్మీ హృదయం ముగ్గు చాలా అందంగా ఉంది. ఈ రంగోలీ స్టెన్సిల్స్ వచ్చేసరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో చుట్టూత్ర ఉడన్ ఫ్రేమ్తో ఉంటాయి. ఇక్కడ చూడండి, నాకు ఇష్టమైన కమలం ముగ్గును తెచ్చుకున్నాను. డిజైన్ అయితే అద్భుతంగా ఉంది. మీకు తెలుసు కదా, ప్రతిరోజు నేను కమలం ముగ్గును పెట్టుకుంటానని. కాకపోతే వీటి వలన ఇంకొంచెం టైం సేవ్ అవుతుంది, అలాగే ముగ్గు కూడా అందంగా ఉంటుంది. చాలామంది వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతున్నారు, మీరు పెట్టే ముగ్గులు చాలా అందంగా ఉంటున్నాయి, మేము కూడా గుమ్మం ముందు వేసినప్పుడు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుందని. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను ముగ్గును వేయడానికి బియ్యపు పిండిని అంటే వరిపిండిని ఉపయోగిస్తున్నాను. రంగోలీ స్టెన్సిల్ని రివర్స్ చేసుకొని మనం ఆ పిండిని స్ప్రెడ్ చేసి జస్ట్ అలా వేలుతో అంటే సరిపోతుంది. చక్కగా ముగ్గు ప్రింట్ లాగా వస్తుంది. మరింత అందంగా కలగా ఉండడానికి ముందుగా పసుపుతో అలికి ముగ్గును వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బిగ్ సైజ్ రంగోలీ స్టెన్సిల్ అండి. చూస్తున్నారు కదా ముగ్గు ఎంత అందంగా ఉందో. ఈ ముగ్గుని గుమ్మం దగ్గర పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కలశం ముగ్గును వేస్తున్నాను. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. అసలు బాల్కనీలో ఉన్న గార్డెన్లో చక్కగా కలువ పువ్వు అలాగే ఈ కమలం ముగ్గును చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. మీరు చెప్పినట్లు ఎంత కలగా ఉందో ముగ్గును చూస్తూ ఉంటే. ఇక ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎలా ఉంటుందో ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇలా ముగ్గును పెడితే ప్రతిరోజు పండగే. మన వ్యూయర్స్కి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా మీరు కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు. ఈ పనులు అయ్యేసరికి గ్రైండర్ పని కూడా అయిపోయిందండి. చక్కగా పిండిని ఒక బాక్స్లోకి, అది కూడా స్టీల్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అలాగే ఉదయానికి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపరేషన్ కానీ ఇక్కడ పిండిని ముందుగానే నైట్టే కలిపి పెట్టేసుకుంటాను. ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా మనం ఈవినింగ్ టైంలో చేసుకుంటే మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే పూజ చేసుకునే టైం కానీ చాలా సేవ్ అవుతుంది. స్కూల్స్ అలాగే ఆఫీస్ హడావిడిలో ఉదయాన్నే లేచిన తర్వాత ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచించే పని లేకుండా ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే పొంగనాలు ఏదైనా వేసుకోవచ్చు. పిండిని తీసిన తర్వాత వెంటనే ఒకసారి నానబెట్టిన తర్వాత అప్పటికప్పుడు వాష్ చేసి డ్రై చేసుకుంటాను. దీంతో మనకు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది. వాటర్లో వాము చక్కగా బాయిల్ అయ్యి మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత థర్మస్లో వేసేసుకుంటాను. ఏ సీజన్ అయినా సరే ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. కాకపోతే ఈ వర్షాకాలంలో ఎంత నీట్గా మెయింటైన్ చేసినా సరే ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. దీనికి సంబంధించిన ఒక మంచి టిప్ని షేర్ చేస్తాను. ప్రజెంట్ బెంగళూరు వెదర్ అయితే ఊటీకి ఏమాత్రం తీసుకోవట్లేదు. చూస్తున్నారు కదా, గ్లాస్ విండోస్ అంతా కూడా మనకు ఫాగ్తో నిండిపోయింది. ఇలాంటి టైంలో ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది కదా, ఒక మందపాటి మ్యాట్స్ కానీ లేకపోతే కార్పెట్స్ కానీ యూస్ చేస్తే కొద్దిగా వెచ్చగా ఉంటుంది రూమ్ అంతా కూడా. ఇక ముఖ్యంగా వర్షాకాలంలో మనకు సన్లైట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అందులోనూ ఇండోర్ ప్లాంట్స్కి అస్సలు అందదు. వారంలో ఒకరోజు ఇండోర్ ప్లాంట్స్ని ఎండ తగిలే విధంగా బయటని ఏర్పాటు చేసుకుంటే మనకు చక్కగా గ్రో అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలో చూసాం కదా, రండి బాగా వర్షం పడుతుంది బాల్కనీలోకి వెళ్దాం. ఇలా వర్షం పడుతున్నప్పుడు బాల్కనీలోకి వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనస్సుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ మొక్కలు పెంచడం వలన కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదయాన్నే లేచినప్పుడు కానీ సాయంత్రం వేళన అలా బాల్కనీ గార్డెన్లో కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన గార్డెన్లో ఉన్న ముద్దమందారాలు ఎరుపువి చాలా అందంగా ఉంటాయి పూసినప్పుడు. పచ్చటి మొక్కల్ని చూస్తూ ఉంటే మనల్ని మనం మర్చిపోతామేమో. ఇందాక చెప్పాను కదా, వర్షాకాలంలో కూడా ఇల్లంతా మంచి సువాసనతో శుభ్రంగా ఉండడానికి ఒక మంచి టిప్ని షేర్ చేస్తానని. ముందుగా గిన్నెలోకి తగినంత వాటర్ తీసుకొని, మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఇవి పనికిరావు పడేద్దామని అనుకుంటాము, అలాంటివైనా పర్లేదు, చక్కగా వాటిని కట్ చేసుకొని మనం మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను రెండు నిమ్మకాయలను తీసుకున్నాను.
దీనికి మనం పాడైన నిమ్మకాయలు మాత్రం అస్సలు వాడకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటినన్నిటిని వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క కూడా ఒక 2 అంగుళాలు వేసుకోవాలి. లెమన్ అలాగే సినిమన్ స్టిక్ 2 బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్ కాంబినేషన్ అని ఎందుకంటున్నానంటే ఈ 2 మరిగించడం వలన మంచి సువాసన ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ఉపయోగించిన నిమ్మకాయ, దాల్చిన చెక్క, అలాగే పసుపు, ఇంకా గళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తాయి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ స్మెల్ పీల్చడం వలన కూడా మనం వేసిన వాటర్ సగమయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. దీని నుంచి వచ్చే ఫ్యూమ్స్ అంతా కూడా ఇంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలా వారానికి ఒకసారి లేదా 2 సార్లు చేసి చూడండి, ఆ డిఫరెన్స్ అన్నది మీరే గమనిస్తారు. ఈ వాటర్ చల్లారిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో బ్రహ్మముహూర్తం 3:30 నుంచి 5:30 వరకు నా పూజా రొటీన్ని షేర్ చేసినప్పుడు చాలామంది బాల్కనీ గార్డెన్లో ఉన్న ఈ కలువు పువ్వు గురించి అడిగారు. ఇలా కలువు పువ్వు మొక్కని తులసమ్మ దగ్గర అలా ఏర్పాటు చేసి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చక్కగా కలువు పువ్వు మొక్కని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, కాకపోతే కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఇంట్లో లక్ష్మీ పూజలో మనం తామర గింజలను ఉపయోగిస్తాం కదా, అవి ఏ పూజా స్టోర్లోనైనా మనకు లభ్యమవుతాయి. ఈ తామర గింజలు చూసినట్లయితే ఒకవైపున మనకు చాలా షార్ప్గా, మరోవైపున స్మూత్గా, ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉన్నవైపు కిందన ఒకసారి రబ్ చేయాలి సర్ఫేస్ మీద, అవి వైట్గా మనకు ఫామ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకున్న తర్వాత వాటిని ఆ వాటర్లో వేసి ఉంచేసేయాలి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ గ్లాస్ జార్ మనకు ఎండ తగలని ప్రదేశంలో ఉంచాలి. సరిగ్గా ఒక వారానికి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. ఇక్కడ గమనించారా, చక్కగా మనకు మొలకలు వచ్చిన తర్వాత ఆ చివరలను మనకు ఆకులు వచ్చాయి. ఇలా మొలకలు వచ్చి పెరిగాయి కదా, వీటిని ఏం చేయాలి, ఫర్దర్గా ప్రొసీజర్ ఏంటి అన్నది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. దాదాపు 8 గింజలను వేశాను, దానిలో నాకు 4 నుంచి 5 వరకే మొలకలు వచ్చాయి. ఒక గింజ మొలకెత్తినా సరే సంతోషిస్తాము, అలాంటిది ఇన్ని వచ్చేసరికి నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది అని అనిపించింది. దీన్ని సపరేట్గా 1 వారం రోజులు కదిలించకుండా పెట్టేస్తాం కదా, మనకు ఒక ఫంగస్ లాంటిది ఏర్పడుతుంది. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసిందే కదా కలువు పువ్వు గుంట ఎలా ఉంటుందో, చాలా మురిగ్గా ఉంటుంది, కాకపోతే దాని నుంచి వచ్చే కమలం ఎంత అందంగా ఉంటుందో కదా. ఒక్క మాటలో చెప్పాలంటే కలువ పువ్వు బురదలో పెరిగి మనకు వికసిస్తుంది. చాలామంది అడిగారని ఈ టిప్ని షేర్ చేశాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే బీరకాయ కూర వండుతున్నాను సాయంత్రానికి. బీరకాయలు లేతగా ఉన్నవైతే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పక్కన శనగపప్పును కూడా ఉడకబెట్టుకున్నాను. ఈ కూర చేయడం చాలా సింపుల్ అండి. ముందుగా ఆయిల్ వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత బీరకాయ కూడా వేసి ఇలా మూత పెట్టేసుకుని 5 to 10 మినిట్స్ తర్వాత అందులోనే కారం ఇంకా మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. చాలా కమ్మటి కూర, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వెజిటబుల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీరకాయ శనగపప్పు కూరని ఎంతమంది ట్రై చేశారు, ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ కూరతో పాటు రసం కూడా కంపల్సరీ. ఈరోజైతే స్పెషల్గా ధనియాల చారు పెట్టాను. నైట్కి కుకింగ్ అంతా ఫినిష్ చేసుకొని సింక్ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ సింక్ మనకు ఒక్కొక్కసారి బ్లాక్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలో తోచదు. అలాంటప్పుడు ముందుగానే వారానికి కానీ లేకపోతే 15 రోజులకు ఒకసారి కానీ, ఇంకా చెప్పాలంటే నెలలో ఒక్కసారి చేసినా సరే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గిన్నెలోకి వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ బ్లాకేజ్ని క్లియర్ చేసే ముందు సింక్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను సింక్ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి డీక్లాగ్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి డ్రైన్ క్లీనర్ అండి. బ్లాకేజెస్కే కాదు, కాక్రోచెస్ కానీ మనకు చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కదా, వాటిని కూడా రాకుండా చూస్తుంది. ఈ ప్యాక్లో మనకు 4+1 అంటే టోటల్ 5 ప్యాక్స్ వస్తాయన్నమాట. ఇలా శాచెట్స్ లాగా ఉంటాయి, ఎవ్రీ టైంకి మనం 1 ప్యాక్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి చెప్పాలంటే కిచెన్లో సింక్ బ్లాక్ అయినప్పుడు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము. అలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే ఇలాంటివి తెచ్చిపెట్టుకొని మనకు మనమే క్లియర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి కిచెన్లో ఈ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు.
డీక్లాగ్ ని ఒక ప్యాక్ తీసుకొని కట్ చేసి మొత్తం పౌడర్ ని సింక్ లోకి వేసేయాలి. పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా మరిగించిన వాటర్ ని ఒక్కసారిగా ఇందులోకి వేసేయాలి. దాదాపు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎలాంటి పురుగులు క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇవాల్టి వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఈ వీడియోని షేర్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.